సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్యలహరిలో మూడో శ్లోకంలోకి వచ్చాం. అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్థబక మకరంద శృతి ఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ఏం కలుగుతుంది అంటే, ముందు ఈ శ్లోకంలో ఏం చెప్పారో జాగ్రత్తగా పట్టుకోవాలి. అమ్మవారి యొక్క పాదధూళితో ఏం జరుగుతుంది? మొదటి శ్లోకం ఏం చెప్పాము? అమ్మ నిన్ను అసలు తెలుసుకోవడం అనేటువంటి దానివల్ల మాలోన జడత్వం పోతుంది అని చెప్పాం. రెండో శ్లోకము, తెలుసుకుని ఎవడైతే నీకు నమస్కరిస్తాడో భక్తి శ్రద్ధలతో, అటువంటి వాడికి సంపూర్ణ అనుగ్రహం, నీ పాదాల నుంచి వెలువడినటువంటి ఆ ధూళి కరుణగా ప్రసరించి మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని చెప్పాం. మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారు? అమ్మ ఏ పాదధూళి అయితే మా మీద పడుతుందో దానివల్ల ఏమవుతుంది, అవిద్యతో కూడుకున్నటువంటి హృదయాలలోని చీకటిని పోగొట్టే సూర్యుడు అందరిలోనూ కూడా ఉదయిస్తున్నట్ట. అమ్మ అజ్ఞానం అనేటువంటిది ఎలా పోతుంది? చీకటి ఎప్పుడు పోతుంది? సూర్యుడు ఉదయిస్తే పోతుంది. సూర్యుడు ఉదయించినంతసేపు ఏమవుతుంది? చీకటి చీకటిగానే ఉంటుంది. అందుకని అమ్మ నీ పాదధూళి ఎవరి శిరస్సు మీద అయితే పడుతుందో, ఎవరి అనుగ్రహం, ఎవరి మీదైతే నీ అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తుందో, అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా తల్లి? వాళ్ళ వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ఇన్ని జన్మల నుంచి వచ్చినటువంటి అజ్ఞానము, అవిద్య, దాంతోపాటు వికారపూరితమైనటువంటి వాసనలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో లోపల మూల పదార్థం, అదంతా కూడా కొట్టుకుపోయి, అదంతా కూడా ఏమాత్రం కనపడకుండా వాసనాక్షయమైపోయి ప్రారంభ క్రమలన్నీ కూడా తొలగిపోయేటువంటి స్థితి ఎప్పుడు జరుగుతుంది అంటే, లోపల ఈ అవిద్యతో కూడుకున్నటువంటి హృదయాలలో చీకటిని పోగొట్టడానికి కావలసినటువంటి సూర్యోదయం జరుగుతూ ఉంటుందిట. ఆ సూర్యోదయం ఎలా జరుగుతుందిట అంటే, కోటి సూర్యుడు ఉద్భవించితే ఎంత వెలుగైతే వస్తుందో అంత వెలుగు నా హృదయంలో కలుగుతోంది తల్లి. నీ నామాన్ని పట్టుకున్నా, నీ శ్లోకాన్ని పట్టుకున్నా, నిన్ను పట్టుకున్నా, ఈ మూడు ఒకటే కనుక ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడు ఏం జరుగుతుంది? మూఢులకు ఇది జ్ఞానాగ్ని లాంటిది. మూఢులు అంటే అర్థం ఏమిటి? తెలుసు తెలుసు అనుకుంటాం కానీ మనకేం తెలియదు. ఎలా పట్టుకోవాలో రకరకాల పుస్తకాల్లో చూస్తాం కానీ పట్టుకునే విధానం ఇంకా మనకు తెలియదు. కనుక మూఢత్వము అంటే అర్థం ఏమిటి? నాకు తెలుసు అనుకుంటూ తెలియనటువంటి స్థాయిలో మనం ఉండిపోతూ ఉండడం. అటువంటి మూఢులకు ఈ సూర్యోదయం ఎలాంటిదమ్మా? మాలో ఉండేటువంటి అజ్ఞానాగ్ని రగులుస్తూ ఉంటుంది. జ్ఞానాగ్ని అంటే ఏమిటి? ఏ అగ్ని ద్వారా అయితే జ్ఞానం పరిపృచ్ఛమవుతుందో, ఏ అగ్ని వల్ల అయితే అజ్ఞానం అనేటువంటిది మసైపోతుందో, అటువంటి జ్ఞానాగ్ని రగులుతుందిట. మూఢులకు జ్ఞానాగ్ని ఇస్తుందిట. అలాగే దరిద్రులకు ఇది ఎలాంటిది? నాకు ఐశ్వర్యం కావాలండి, ఇంకా వేరే జ్ఞానం వైపుకి ఇంకా మనస్సు వెళ్ళాల, నా జీవితంలో నాకు ఉండేటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో నేను అనుభవించేటువంటి ఇబ్బందుల నుంచి నేను బయటికి రావాలి, నాకు ఆ ఐశ్వర్యం కావాలి, దానివల్ల నేను ఉద్ధరింపబడాలి, ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి ఆ స్థాయిలో ఈ శ్లోకం చదువుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ శ్లోకం చింతామణిగా పనిచేస్తుంటే, చింతామణి ఏం చేస్తుంది? మనసులో ఏ కోరిక వస్తే ఆ కోరిక తీరుస్తూ ఉంటుంది. అలా ఈ శ్లోకాన్ని పట్టుకుని ఎవడైతే ఐశ్వర్యాన్ని అడుగుతాడో అమ్మవారు ఎదుర్కొండా కూర్చుని, లేదు ఐశ్వర్యం కాదు నా ఆరోగ్యం బాగుండాలి అడుగుతాడో, లేదు అయ్యి ఆరోగ్యం కాదు నా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడో, అవి కూడా కాదు నాకు సుఖవంతమైన జీవనం కావాలని ఎవడైతే కోరుకుంటాడో, అటువంటి వారికి ఈ శ్లోకం చింతామణిలా పనిచేస్తుంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సిద్ధిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన చింతామణి. అలాగే సంసార బంధంలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి ఇది ఎలాంటిది అంటే, వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు కోరలు లాంటిది అని చెప్పారు. మురరిపు వరాహస్య భవతి అన్నారు. సంసార సాగరంలో మునిగిపోతున్నాడు జీవుడు. ఆ మునిగిపోతున్న వాడిని వరాహస్వామి ఏం చేశాడు? తనకి ముందున్నటువంటి కోరలతో నేను లేస్తాడు, దంష్ట్రులతో నేను లేపుతున్నాడట. అలా భూమిని ఒకసారి రక్షించాడు వరాహ రూపంలో మహావిష్ణువు. మొత్తం రాక్షసులు భూమిని అంతా చుట్ట చుట్టేసి సముద్రంలో పడేశారు. ఆ సముద్రంలో పడేస్తే ఏమైంది? అమ్మవారిని రక్షించడం, సముద్రాన్ని మొత్తం విశ్వాన్నంతటిని కూడా రక్షించడం కోసం సముద్రంలో వరాహస్వామిగా అవతరించి ఆయన యొక్క దంశులు కోరల ద్వారా అమ్మవారిని పెకిలించి భూమాతని పైకి లాక్కొని వచ్చి జగత్తునంతా కూడా ఉద్ధరించాట. అట్లా ఈ సంసారం అనేటువంటి జలధిలో, మూఢాగ్నిలో, అజ్ఞానము, అంధకారాల్లో ఎవడైతే మునిగిపోతూ ఉన్నాడో అటువంటి వాడిని తన కోరలతో, కోరలనేటువంటి దంష్ట్రులతో పైకి లాగి ఉద్ధరించగలిగేటువంటి అదృష్టము ఈ శ్లోకాన్ని పట్టుకున్నటువంటి వారందరికీ కూడా కలుగుతుంది. అంటే నీకే కష్టమన్నా ఉండని, అమ్మవారు ఓపెన్గా చెప్పేస్తాను చూడండి, నీకే కష్టమన్నా ఉండని, ఈ కష్టం తీరదు అని ఎంతమంది జ్యోతిష్యులన్నా చెప్పని, ఈ కష్టం నీ ప్రారంధాన్ని కూడా ఎవరు తొలగించలేని, నువ్వు అనుభవించాల్సిందే అన్నంత పెద్ద కష్టం రాని, నన్ను పట్టుకో, ఈ శ్లోకాన్ని పట్టుకో, నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవించగలిగేటంత స్థాయికి నేను తీసుకొస్తా. అతిపెద్ద కష్టం
చాలా సులువుగా నువ్వు అనుభవించేసి తొలగిపోయేటంత స్థితిని నేను కలిగిస్తా. నన్ను పట్టుకో, ఈ శ్లోకాన్ని పట్టుకో చాలు. ఈ శ్లోకం వల్ల నీ యొక్క అహంకారాన్ని తొలగించుకో. దాంతోపాటుగా అమ్మ ఉన్నది, అమ్మ నన్ను రక్షిస్తుందనేటువంటి ఒక ఆలోచన నిరంతరము చేస్తూ ఉండు, దానివల్ల ఉద్ధరింపబడతావు అనేటువంటి సందేశం ఈ శ్లోకంలో మనకి ఇస్తున్నారు. కనుక మనలో ఉండేటువంటి అహంకారం పనిచేసినంతసేపు మనం ఏమవుతున్నాం, మనం ఏదో చేయగలం, మనం ఏదో చేస్తాం, ఇదంతా నా కృతకం అని చెప్తాం. కష్టం రాగానే నేనేం పాపం చేశానండి, అమ్మవారు నాకు ఇలాంటి శిక్ష చేసింది, దేవుడు లేడా అంటాం వెంటనే. కనుక అహంకారం ఉన్నంతసేపు కాదు, అహంకారం పరిపూర్ణంగా వదిలేస్తేనే అమ్మ పాదాలు పట్టుకోగలం. అటువంటి అమ్మ పాదాలని పట్టుకున్న తర్వాత కలిగేటువంటిది ఏమిటి, ఇటువంటి జ్ఞానోదయం కలుగుతుందిట. ఆ జ్ఞానోదయం ఏం చేస్తుంది అంటే సర్వశ్రేష్టమైనటువంటి ఐశ్వర్యాలను, శాశ్వతమైనటువంటి సుఖాలను మనకు అందిస్తుంది. పట్టుకో చాలు, అమ్మవారు ఎలుగెత్తి చెప్తుంది, పట్టుకో చాలు. ఇటువంటి శ్లోకాన్ని నిజంగా ప్రాతకాలంలో ఈశాన్య దిక్కుగా కనుక కూర్చొని, ఈశాన్య దిక్కుగా ఆ కార్నర్కి కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ కార్నర్ వైపు మన ముఖం ఉంటే చాలు, ఈశాన్యం వైపుకి, తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేటువంటిది, ఓకేనా? దాని మధ్యలో ఉండేటువంటి కోణం ఈశాన్య కోణం అని చెప్తారు. ఆ ఈశాన్య కోణం వైపుకి కనుక కూర్చొని అటువైపు ముఖం పెట్టి చూస్తూ ఈశాన్య దిక్కుని ఎవరైతే ఈ శ్లోకాన్ని చక్కగా ప్రతిదినము 200 సార్లు, అంటే చాలా ఈజీ, నాకు తెలిసి 20 నిమిషాల్లో అయిపోతుంది, 200 సార్లు ఎవరైతే ఈ శ్లోకాన్ని 45 రోజుల పాటు నిరంతరంగా ఎక్కడ గ్యాప్ రాకుండా, ఆడవాళ్ళు వెంటనే అడగచ్చు, ఎవరంటే గ్యాప్ రాకుండా అంటున్నారు, మరి మధ్యలో మాకు ఋతుక్రమం ఉంటుంది కదా అంటే, ఆ 6 రోజులు మానేసేయండి అమ్మా, 7వ రోజు నుంచి మళ్ళీ పారాయణం మొదలెట్టండి, అది కంటిన్యూ అవుతుంది, ఇబ్బంది లేదు. ఋతుక్రమము తప్ప అన్యమైనటువంటి అడ్డంకులు మనల్ని ఈ శ్లోకం చదవడానికి ఆపడానికి వీల్లేదు. అలా కంటిన్యూస్గా 45 రోజులు పరిపూర్ణంగా అవ్వాలి. అలా రోజుకు 200 సార్లు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే సకలమైనటువంటి వాంఛలు, కోరికలు తీరతాయి. అలాగే ఈ శ్లోకం చదువుతున్న నాళ్ళు కూడా పెట్టవలసినటువంటి నైవేద్యం మినపగారెలు, మినపప్పుతో చేసినటువంటి గారెలు చక్కగా అమ్మవారి వరకు కనీసం 3 గారెలు నేతితో వేయించండి. ఓపిక లేదండి మాకు, అంత ఓపానశక్తి మాకు లేదు, అమ్మవారే ఇవ్వాలి, ప్రస్తుతం మేము నూనెలో వేస్తాం, చిట్టి చిట్టి గారెలు వేస్తాం, వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారు నైవేద్యాల కోసం చూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నైవేద్యం ఎప్పుడు కూడా ఈ శ్లోకం చదివితే ఈ నైవేద్యం పెట్టండి అంటే అమ్మవారు తింటుందన్నా, నిజంగా ఆలోచించండి, అమ్మవారు తింటుంటే నిజంగా మనం పెట్టగలమా, ఆవిడ కడుపు నిండేటంత పెట్టగలమా, పెట్టలేము. ఈ నైవేద్యాన్ని మనం ఎందుకండి ఇలా చెప్తారు, నిజంగా ఇలా చెయ్యాలా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఆ నైవేద్యంలో అంతరార్థం ఏమిటంటే నీకు ఏది కావాలని నువ్వు ఈ శ్లోకంలో అంతరంగంలో మూలంలో పెట్టుకుని, మనసులో కోరిక పెట్టుకుని ఈ శ్లోకాన్ని పట్టుకున్నావో ఆ విషయాన్ని అంతర్గతంగా చేసుకుని, ఆకళింపు చేసుకుని, ఆ విషయం నీకు పరిపూర్ణంగా సిద్ధించడం కోసం ఎటువంటి పదార్థం నీలోకి వెళ్తే ఆ చైతన్యం జాగృతమవుతూ ఉంటుందో, ఎటువంటి పరిస్థితుల్ని నువ్వు అనుభవించడం కోసం నీ మనస్సు రెడీ అవ్వాలో, ఆ కష్టము కష్టం అనిపించకుండా సుఖం అనిపించే స్థాయికి నీ యొక్క వ్యక్తిత్వం ఎదగాలో, దానికంతటికి కూడా మూల కారణం ఆహారమే. అటువంటి నువ్వేం తింటావో అదిగా నువ్వు మారిపోతావు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వేం తింటావో అలా నువ్వు మారుతావు. కనుక ఇలాంటి శ్లోకాలు చదువుతున్నప్పుడు ఫలానాది నైవేద్యం పెట్టండి అన్నంలో అంతరార్థం ఏంటంటే ఆ నివేదనలో ఉండేటువంటి లోపల ధాతుస్వరూపం, మూలస్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని మనం లోపలే తీసుకున్నాం. తీయగా ఉన్న పరమాణాన్నో, లేకపోతే చక్కగా కారం కారంగా ఉన్న మిరపగారన్నో, లేకపోతే పళ్ళనో, కొబ్బరికాయలను, తేనెనో, ఈ తీపి చేదు వగరు రుచుల్ని కాదు మనం చూడాల్సింది, దానిలో ఉండేటువంటి ధాతు మిశ్రమాన్ని చూడాలి. దానివల్ల నేను మారుతాను అటువంటి ఆహారాన్ని 45 రోజుల పాటు రోజు పొద్దున్నే ఎంప్టీ స్టమక్ మీద ఇంత శ్లోకం చదివిన తర్వాత తీసుకోవడం వల్ల ఏమవుతుంది, నాలో ఉండేటువంటి ధాతు మూల శక్తి పెరుగుతుంది. దాన్ని పెరగడం వల్ల ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా నేను సంకల్పించినటువంటి పని అమ్మ అనుగ్రహంతో సిద్ధింపచేసుకునేటువంటి శారీరక మానసిక దృఢత్వం నాకు ఇక్కడ కలుగుతుంది. ఆ రెండు కలగాలి అంటే నైవేద్యం ఉండవలసిందే, అమ్మ అనుగ్రహం కావాల్సిందే, అమ్మ అనుగ్రహం కోసం ఈ శ్లోకాల్లో ఉండేటువంటి అక్షర సముదాయాన్ని పలుకుతూ ఉండవలసిందే. దానివల్ల మనలో ఉండేటువంటి సకారాత్మకమైనటువంటి మార్పులని అనుభవిస్తూ మనం కోరుకున్నవి సిద్ధింపజేసుకోగలిగేటువంటి శక్తిని మనం పొందుతూ ఉండడమే. కనుక ఇది నైవేద్యం అని చెప్పారు. కనుక ఓపాన శక్తిని అనుసరించి మించకుండా, కష్టపడకుండా, అప్పు చేయకుండా మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు నైవేద్యం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. దీనివలన సకల కళా నైపుణ్యంతో పాటుగా ఐశ్వర్యం అనేటువంటిది సిద్ధిస్తుంది అని
చెప్తున్నారు. కనుక ప్రయత్నం చేయండి, సంగీతము, నృత్యము, రకరకాల వాయిద్యాలు, ఇంకా రకరకాల కళలు నేర్చుకునేటువంటి వారందరూ కూడా దానిలో విశేషమైనటువంటి ప్రజ్ఞను సాధించడం కోసం ఈ శ్లోకం విశేషంగా మనకి ఉపయోగిస్తూ ఉంటుంది. అలాగే ఐశ్వర్యాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళకి విశేష ఐశ్వర్య ప్రాప్తి ప్రాప్తింపజేస్తూ ఉంటుంది ఈ శ్లోకం. కనుక ప్రయత్నించండి, ఆనందాన్ని పొందండి. వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.